ఈ నెల తొమ్మిది పది తేదీల్లో జరిగే జీ ట్వంటీ సదస్సుకు సర్వం సిద్ధమైంది ఢిల్లీ ఆతిథ్యం ఇస్తుండటంతో నగర వ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని మోదీ అధ్యక్షతన అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ అగ్రనేతలతో పాటు నలభైకి పైగా దేశాల అధినేతలు తరలివస్తున్నారు అటు మారిషియన్ ప్రధాని ప్రవీణ్ జగన్నాథ్ ఢిల్లీ చేరుకున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇవాళ ఢిల్లీ రానున్నారు చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ బదులు చైనా ప్రధాని లీ క్యాంగ్ సదస్సులో పాల్గొననున్నారు భారత్ బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్యం లక్ష్యంగా యుకె పిఎం రిషి సునాక్ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కెనడా ప్రధాని ట్రూడో ఆస్ట్రేలియా ప్రధాని అల్బెనీస్ జీ ట్వంటీ కు బృందాలతో పాల్గొననున్నారు రెండు రోజుల పాటు జరిగే శిఖరాగ్ర సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అటు వర్కింగ్ గ్రూప్ సెషన్స్ లో తీసుకున్న నిర్ణయాలు ట్వంటీ మంత్రుల విడివిడి సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి పర్యావరణ మార్పులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సామాజిక అంశాలపై అగ్రదేశాధి నేతలు చర్చించనున్నారు యుక్రెయిన్ వార్ ఎఫెక్ట్ ను సమీక్షించనున్నారు సభ్య జీ ట్వంటీ సదస్సులో పాల్గొనే దేశాది చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి యూపీకి చెందిన ఓ ఆర్టిస్ట్ ఈ చిత్రాలను తయారు చేశాడు అమెరికా ఫ్రాన్స్ కెనడా యూకే సౌదీతో పాటు ఆస్ట్రేలియా ప్రెసిడెంట్లకు ప్రధాని మోదీ వెల్కమ్ పలుకుతున్నట్లు చిత్రాలను రూపొందించాడు అగ్రరాజ్యాలకు ఏ మాత్రం తీసుకోకుండా భారత ట్వంటీ దేశాల సమ్మిట్ ను నిర్వహిస్తున్నందుకు గర్వకారణంగా ఉందన్నారు చిత్రకారుడు సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి అందిస్తారు సదస్సు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి జీ ట్వంటీకి సంబంధించిన ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయని చెప్పుకోవాలి ప్రగతి మైదాన్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి భారత మండపానికి సంబంధించి పూర్తిగా అనేది అంటే ఇన్స్టాలేషన్ డెకరేషన్తో పూర్తిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి చిన్న చిన్న కార్యక్రమం ముఖ్యంగా ఫ్లెక్సీలు కావచ్చు లేకపోతే నగర వ్యాప్తంగా జీట్వంటీ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు లేకపోతే హాజరయ్యేటువంటి అతిథులకు సంబంధించి వెల్కమ్ చెప్తూ ఏర్పాటు చేసేటువంటి ఫ్లెక్సీలకు సంబంధించిన పనులే ఇప్పుడు సెంట్రల్ ఢిల్లీ అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇటు ప్రగతి భవన్కు ప్రగతి మైదానకు వచ్చేటువంటి మార్గం అంతా కూడా ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఏర్పాటుపైనే ప్రస్తుతానికైతే ఫోకస్ అంతా కూడా సిద్ధ చేస్తున్నారు ఇక మిగతా వాటికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఎవరైతే అతిథులు రాబోతున్నారో వారికి సంబంధించినటువంటి భద్రత విషయంలో కావచ్చు వారికి సంబంధించి వెల్కమ్ చెప్పేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి ఇప్పటికే మార్సిస్కి సంబంధించిన ప్రధాని ఇండియాకు చేరుకున్నారు నిన్ననే నైజీరియాకు సంబంధించిన అధ్యక్షుడు ఇండియాకు చేరుకున్నారు ఇక అగ్రనేత అగ్ర దేశాలకు సంబంధించిన అధిపతులు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఢిల్లీకి చేరుకునేటువంటి ఉన్నాయి వారికి స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వారికి వెల్కమ్ అనేది కూడా చెప్పబోతున్నారు తర్వాత వారిని రేపు ఉదయం ఎర్లీ అవర్స్లోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చేటువంటి ఉన్నాయి ఆయన చేరుకున్న తర్వాత భారత్ అలాగే అమెరికా ప్రెసిడెంట్ ఇద్దరి మధ్య కూడా ద్వైపాక్షిక సమావేశం అనేది కూడా హైదరాబాద్ హౌస్లో జరగబోతుంది ఇక జీ ట్వంటీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేశారు ఇటు అతిథులు వచ్చేటువంటి వారి కోసం బస్సు దగ్గర నుంచి భారత మండపం వరకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశారు భారత మండపం దగ్గరే దాదాపుగా పదమూడు వేల మంది పోలీసులు అంటే భద్రతా సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారు ఇక ఓవరాల్గా జీ ట్వంటీ కోసం లక్షా నలభై వేల పైచీలకు సిబ్బందిని వినియోగించుకుంటున్నారు ఢిల్లీ పోలీసులు అలాగే కేంద్ర బలగాలకు సంబంధించిన బృందాలు కూడా ఈ నిఘాకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు పూర్తిగా నిమగ్నమయ్యాయి రేపు ఉదయం ఐదు గంటల నుంచి సెంట్రల్ ఢిల్లీలో ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు లేకపోతే మిగతా అన్ని అంశాలకు అంటే రాకపోకలు లేకపోతే జనజీవనానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో ఆంక్షలు అనేది కూడా రేపు ఉదయం ఐదు గంటల నుంచి పదో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమలులోకి రాబోతున్నాయి మినీ అప్రకటిత లాక్డౌన్ లాగానే మనం చూడాల్సి ఉంటుంది కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పాలు పెరుగు నిత్యావసర సరుకులకు సంబంధించిన షాపులు తప్ప మిగతా ఏవి కూడా తెరవడానికి వీలు లేదు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పాఠశాలలతో సహా అన్ని మూసివేయాలనేటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఇక సెంట్రల్ ఢిల్లీకి సంబంధించి ఇటు కర్తవ్య పేధి కావచ్చు లేకపోతే ప్రగతి మైదానికి వెళ్ళేటువంటి ప్రతి మార్గానికి సంబంధించి ఒక ఆల్మోస్ట్ ఒక యాభై మూడు రోడ్స్ ఉన్నాయి ఆ యాభై మూడు రోడ్లను కూడా పూర్తిగా ఢిల్లీ పోలీసుల ఆధీనంలోకి ఉన్నాయి ప్రతి దగ్గర కూడా సీసీటీవీలను ఇన్స్టాలేషన్ చేశారు ఆల్మోస్ట్ ఏఐ టెక్నాలజీ తోటి ఈసారి భద్రతను పర్యవేక్షిస్తున్నారు అంటే ఎవరైనా గతంలో నేరాలకు పాల్పడిన వారు వారి కదలికలకు సంబంధించి పూర్తిగా ఇవి గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది వారు ఏదైనా ఒక రకంగా వే వారు ఏదైనా మూమెంట్స్ కనుక చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా గుర్తించేలాగా ఏఐకి సంబంధించినటువంటి కెమెరాస్ ఇన్స్టాలేషన్ చేశారు ఇక కు సంబంధించి పూర్తి స్థాయిలో ఢిల్లీ పోలీసుల చేతిలోకి వెళ్ళాయి రేపు ఉదయం నుంచి కూడా దేశాధినేతలకు సంబంధించి అగ్రదేశాలకు సంబంధించిన అధిపతులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది వారికి సంబంధించి ప్రధాని నేరుగా వారికి స్వాగతం పలకబోతున్నారు టీ త్రీ టీ త్రీ అలాగే పాలెం ఎయిర్పోర్ట్ ఈ రెండు ఎయిర్పోర్ట్లను కూడా ప్రత్యేకంగా వారి కోసమే ఉంచారు ఒక వివిఐపి సంబంధించి డెబ్బై విమానాలను కూడా పార్కింగ్ చేసేందుకోసమైనటువంటి ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు సమంతి రైట్ మదర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్